ఫ్రీ పబ్లిసిటీ చేసుకునే బాహుబలి సినిమాకు కాంగ్రెస్ లీడర్లు కూడా మంచి మద్దతు ఇస్తున్నారు. మాకు ఓ బాహుబలి వస్తారంటూ సిఎల్పి నేత జానా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయాయి. దీంతో అధికార ప్రతిపక్షాలు బాహుబలి జపం చేస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ లో బాహుబలి కోసం వెతుకుతున్నారు ఆ పార్టీ నేతలు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు విశ్లేషిస్తూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఒక బాహుబలి వస్తాడని సిఎల్పి నేత జానారెడ్డి అసెంబ్లీ లాబీల్లో చేసిన కామెంట్స్ ఆసక్తి రేపాయి. జానా వ్యాఖ్యలతో ఇవాళ్లంతా అసెంబ్లీ లాబీల్లో ఇదే ఇష్యూపై చర్చ నడిచింది. కాంగ్రెస్ లో బాహుబలి ఎవరు అనే విషయంపై నేతలంతా మాట్లాడుకున్నారు. దీనికి కొనసాగింపుగా పార్టీని కాపాడేందుకు మాలో ఎవరో ఒకరు బాహుబలి అవతారం ఎత్తుతామని చెప్పారు మరో ఎమ్మెల్యే డీకే అరుణ. కేసీఆర్ ను కట్టప్పతో పోల్చిన అరుణ బాహుబలిని వెన్నుపోటు పొడిచింది, కట్టప్పేనని అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బాహుబలి టూ నడుస్తోందన్నారు. ఎమ్మెల్యే సంపత్ తానే బాహుబలినని సరదాగా చెప్పుకున్నారు. తనను అభిమన్యుడిగా చెప్పిన జానా ఇప్పుడు బాహుబలిగా ప్రమోషన్ ఇచ్చాడన్నారు. చివరగా కాంగ్రెస్ బాహుబలి జానారెడ్డి అంటూ ప్రకటించారు సిఎల్పి ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అందుకనే కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి కావచ్చు, బాహుబలి, చాలా మంది బాహుబలి ఉన్నారు. ఎవరు వస్తారో ముందు ముందు తెలుస్తుంది. అందుకనే కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి కావచ్చు, బాహుబలి, చాలా మంది బాహుబలి ఉన్నారు. ఎవరు వస్తారో ముందు ముందు తెలుస్తుంది. బాహుబలి ఫ్రీ పబ్లిసిటీకి మరికొందరు నేతలు కూడా తోడయ్యారు. బీజేపీ నేత కిషన్ రెడ్డి కూడా జానారెడ్డి చెప్పినట్లు ఎవరో ఒక బాహుబలి వస్తారని అన్నారు. శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి దీనిపై ఘాటుగా స్పందించారు. బాహుబలికి ఉచిత ప్రచారం ఆపి ప్రజా సమస్యలపై పోరాడితే బాగుంటుందని నేతలకు చెప్పారు. అధికార పార్టీ నేతలు కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. సీఎం కేసీఆరే గొప్ప అని కాంగ్రెస్ వాళ్లు గుర్తించడం సంతోషంగా ఉందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ లో సత్తా ఉన్న నాయకులు లేరని, ఆ విషయం వాళ్లు ఆలస్యంగా తెలుసుకున్నారని అన్నారు.